హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం కాలచక్రం కార్యక్రమానికి స్వాగతం సకల జాతక గ్రహదోష నివృత్తికి వాస్తుదోషాల పరిహారానికి జ్యోతిష్య శాస్త్రం సంఖ్యశాస్త్రం శాస్త్రం మరియు నవరత్న శాస్త్రం వనమూలికలతో అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు సర్వశక్తి పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు సకల శాస్త్ర కొవీదులు జ్యోతిష్యమని మహాశ్రీ కుమార్ గారు మనతో ఉన్నారు మీరు కూడా వారితో మాట్లాడే అవకాశాన్ని పొందాలి అంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసినట్టయితే వారితో మాట్లాడే అవకాశాన్ని మీరు కూడా పొందొచ్చు నమస్తే అండి నమస్తే ఓం సమాపాసం రవిపుత్రం ఛాయా మార్తాండ నమస్కారం ఓకే అండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా మటుకు కూడా జాతక విషయంలో వచ్చినట్టయితే చాలా మందికి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి మా జాతకం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ అనేది చాలా ఉంటూ ఉంటాయి ఇన్ కేస్ మన జాతక విషయంలో కానీ ఏవైనా లోపాలు కానీ ఏవైనా చిన్న చిన్న గ్రహపరమైన దోషాలు కానీ ఉన్నట్టయితే వాటికి మనం ఎలా అంటే ఐ మీన్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు ఏ విధంగా నివృత్తి చేసుకోవచ్చు అంటారు ఖచ్చితంగా మా దగ్గర జ్యోతిష్యం మాత్రం కాదు ఎస్ట్రాలజీ కాదు న్యూమరాలజీ కాదు ఎస్ట్రోన్యూమిరాలజీ కాదు ప్రోనాలజీ నేమ్స్కోప్ సిగ్నేచరాలజీ అయిన తర్వాత మీ సంతకం ఎలా ఉంది ఏ డిగ్రీలు పెట్టాలి ఏ డిగ్రీలో పెట్టరాదు అయిన తర్వాత ఎలా వేయాలి సో అయిన తర్వాత మీ జాతకంలో ఏ గ్రహ బాగుంది ఆ గురించి ఆ సంఖ్యలో మీకు డిగ్రీ వైజ్గా సంతకం పెడతా కానీ సిగ్నేచర్ పెడుతూ కానీ మీకు ఎక్కువ అవకాశాలు దొరుకుతుంది అదృష్టం దొరుకుతుంది వెదుక్కొని వస్తుంది మీరు వెదకూడదు అదృష్టమును మీరు వెదకూడదు మిమ్మల్ని వెదక్కు రావాలి అదృష్టము సో అయిన తర్వాత లక్కీ జెమ్స్ అయిన తర్వాత లక్కీ నెంబర్ కానీ లక్కీ డేట్ లక్కీ కలరు లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ డోర్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కి ల్యాండ్లైన్ నెంబర్ లక్కి డైరెక్షన్ మీ ఏ డైరెక్షన్ల వాకిలో ఉంది మీ ఆఫీస్ కానీ మీ ఇల్లు కానీ మీ ఎక్కడ వాసిస్తారో ఆ డైరెక్షన్ లక్కి డైరెక్షన్ ఉండాలి మీ రా డైరెక్షన్ వేరు మీ జాతకములు ఉండే గ్రహాలతో ఏ గ్రహం బాగుంది ఆ గ్రహంతో మీరు డైరెక్షన్ ఉంటే కానీ ఆ ఇంట్లో వాస్తు లేకపోతే కూడా మీకు ఎక్కువ అదృష్టాలు వెతుకొని వస్తుంది అయిన తర్వాత ఏ గ్రహాన్ని మీరు పూజించాలి రోజు వారము నెల ఏడాది అయిన తర్వాత ఏ రంగుల ఏ కలర్లు మీరు బట్టలు వేయాలి రోజు కానీ మొత్తం కానీ జీవితం పూర్తిగా కానీ ఏ రత్నాలు మీరు ఏ వేలకు వేయాలి ఏ రోజు వేయాలి ఏ టైంలో వేయాలి ఇది మొత్తము అందుకే అది చూడండి మా కన్సల్టింగ్ ఫైల్ ఇది మొత్తం మీరు ఏ సంస్థకి వెళ్తా కూడా ఇలాంటి ఫైలు మీకు అసలు దొరకదు చూడండి మొత్తం ఉంటుంది దీంట్లో జాతం కానీ నవాంశం కానీ దశాభుక్తులు కానీ లక్కీ టిప్స్ కానీ అన్లక్కీ టిప్స్ ఉంటుంది ఏ నక్షత్రం తారాబలం బాగుంటుంది ఏ నక్షత్రం బాగాలేదు ఏ నక్షత్రంలో మీరు ప్రయత్నాలు చేయాలి ముహూర్తాలు చేయాలి ముహూర్తాలు కారక గ్రహం చూసి మీరే ముహూర్తాలు పెట్టుకోవచ్చు ఇది చాలా కష్టపడి మేము చేసిన ఒక ఫైల్ ఇది అసలు ఏ ఒక ఆఫీసులో కూడా ఇలాంటి ఫైల్ దొరకదు ఇలాంటి కన్సల్టింగ్ దొరకదు సరే మీరు జో డేట్ ఆఫ్ బర్త్ కానీ జాతకం కానీ లేకపోతే మీరు ఎలా చూస్తున్నారు హస్తరేఖే హస్తరేఖ మనకు ఖచ్చితంగా చూపిస్తుంది మీ మొత్తం జీవితం హస్తరేఖలు కూడా ఏ రేఖల ప్రధానంగా మీకు రేఖ హృదయ రేఖ భాగ్యరేఖ అయిన తర్వాత ధనరేఖ ఇలాంటి రేఖలో మొత్తం అలానే ఉంటుంది అయిన తర్వాత పదైదు రోజులకు ఒక్కసారి కొన్ని వెళ్ళిపోతుంది కొన్ని ఉత్పత్తి అవుతుంది అయిన తర్వాత దాని గురించి మీకు భవిష్యము దాని గురించి మూడు నెలలకు ఒకసారి చూపించాలి సో జీవితం పూర్తిగా ఏ రత్న వేయాలి అస్తరేఖ నుంచి వేయచ్చు అయిన తర్వాత మా దగ్గర సిద్ధుల భవిష్యం సిద్ధుల భవిష్యం అంటే మీకు అసలు మీరు వినబడింటారు మీరు ప్రశ్న లగ్నం పడి ఉంటారు వస్త్రైక సాముద్రిక లక్షణం ఏమైనా ఉంటారు న్యూమరాలజీ ఏమైనా ఉంటారు జ్యోతిష్యం ఏమైనా పడింటారు గోచారములు గురుబలం శని బలం అయిన తర్వాత ఇప్పుడే బేసిక్గా యూనివర్సల్గా చెప్పే మాటలు ఇప్పుడు కాల సర్పదోషం కేవలం మనకు ఫైవ్ పర్సెంట్ మాత్రం మనకు ఇబ్బందులు పడుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ కాలసర్పం అనేది ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఏ ఒక జాతకం కూడా కాల సర్పదోషము నాగుదోషము సర్పదోషము ఇట్లాంటి వాటి దోషాలు నూట యాభై వన్ ఫిఫ్టీ రకాలుగా ఉంటుంది కేవలము పన్నెండు కాదు పదైదు కాదు సర్పదోషం అనేది వన్ ఫిఫ్టీ రకాలుగా ఉంటుంది దానికి మీరు పరిష్కారం చేయవాలా అసలు చేయవలసిన లేదు అయిన తర్వాత జాతకం ఏమైనా చూపిస్తే సర్పదోషం ఉందని చెప్తారో అస్తరేఖల హస్తరేఖలు సర్పరేఖలు కనిపిస్తుంది సర్పరేఖలు అనేది సర్ప వేలు అని చెప్తున్నాము శనివేలు సర్పవేలు అని చెప్తాము దాని కింద ఎంటూ మార్క్ అయిన తర్వాత ఈ ప్లస్ మార్క్ అయిన తర్వాత ఈ నక్షత్ర చిహ్నాలు కొన్ని చిహ్నాలు ఉంటాయి కానీ సర్పదోషం చెప్తాము అస్తరేఖలు కూడా చూపిస్తున్నాయి అది బేసిక్గా అందరికీ ఉంటుంది ఆడ రెండు రకాలుగా చూస్తున్నాము మేము ఎడం చేతిలో కొన్ని దోషము కుడి చేతిలో కొన్ని దోషాలు కనిపిస్తుంది సో దీనికి అంతే మొత్తము పరిహారము సిద్ధుల భవిష్యము దోషని వన పరిహారాలు విషయంలో వస్తూ ఉంటుంది బాక్సులో చూడని మీరు సిద్ధుల ప పరిహారం సిద్ధుల ఏ చెప్పారు అరవై నాలుగు మొత్తం అరవై నాలుగు వనమూలికలతో కొన్నివి వశీకరణము మోగనము ఆకర్షణము బేతనము విద్వేషణము ఉచ్ఛాటనము స్తంభనము మారణము ఈ అష్ట కర్మాలతో ఒక్కొక్క కర్మాలతో ఎనిమిది వనమూలికలు చెప్పారు సిద్ధులు ఆ అరవై నాలుగు మొత్తం ఇంపార్టెంట్ వనమూలికలు నేను చెప్తామో అది లేకుండా పదిహేను వందల వనమూలికలు పదిహేను వందల వనమూలికలతో దీంట్లో నవరత్నాల భస్మాలు ఉంది శంఖ భస్మాలు ఉంది వెండి భస్మాలు ఉంది బంగారం బ భస్మాలు ఉంది ఇట్లాంటివంటి వనమూలికలతో తయారు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటోసారి తయారు చేసిన వనమూలికలతో తయారు చేసిన సర్వదోష నివారణ అగరబత్తులు మరియు ధూపాలు ప్రపంచంలో అసలు ఎక్కడ దొరకదు మేము పే పేటెంట్స్ వేసాము దీనికి అసలు ఎవరు ఎవరు తయారు చేయకూడదు అనేసి సో అందుకే ఈ అగరబత్తులు మీరు ముట్టించితే కానీ రోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రము అమావాస్య పౌర్ణమి రోజు ఇలాంటి రోజులా మీరు ఎక్కువగా మీకు ఏమన్నా దోషం ఎక్కువగా ఉంటే దూపాలు ఏమి ఉంది మీరు హోంలాగే వేయొచ్చు గణపతి ఓం చేయాలనుకుంటే మీరు ఆ ఒక దూపాలు ఉంటుంది ఆ దూపాలని మీరు మీ ఇంటిలో మీ ఇంట్లో కానీ ఇప్పుడు హోమం చేస్తే ఎట్లా ఉంటుంది ఎగ్నాల్స్ చేస్తే ఎట్లా ఉంటుంది అలాగే మీరు ఇంట్లో హోమం చేసిన ప్రతిబలం పొందాలంటే ఎక్కువగా రకరకాలుగా ఉంటుంది దాంట్లో ఎక్కువగా మీరు ఆ ఒక వనమూలికలతో తయారు చేసిన ఒక అగరబత్తులు కానీ మూలికలతో తయారు చేసిన పౌడర్ కూడా ఇస్తున్నాం కొందరికి ఎక్కువ దోషాలు అంటే పౌడర్ కూడా ఇస్తున్నాం దాని మీరు ఇంట్లోనే పరిష్కారం అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి ఆ దోషం చేయండి ఈ దోషం చేయండి ఎక్కువగా మా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇంతవరకు మొత్తము వంద జ్యోతిష్యం జాగాలు చూసిండాము ఇంతవరకు పరిష్కారం దొరకలేదని చెప్తారు మా దగ్గర వచ్చేవారికి నేను చెప్పే మాట ఒకటే ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం దొరికే సమస్య సర్వశక్తి కుమారపీఠం ఇంకొకటి చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రపంచంలోనే ఎక్కడా ఇట్లాంటివంటి టెంపుల్ ఉండకూడదు సర్వశక్తి దేవి సర్వశక్తి కాళి సర్వశక్తి ప్రత్యంగిరాదేవి అయిన తర్వాత కుమారస్వామి ఇరవై ఏడు నక్షత్రాలకు అతిదేవతలు ఇరవై ఏడు నక్షత్రాలకు వనమూలికలు తొమ్మిది గ్రహాలకు వనమూలికలు తొమ్మిది గ్రహాలకు డిఫరెంట్గా దేవస్థానము అయిన తర్వాత రాశిగే అసలు ఎక్కడ ఉండదు ప్రపంచంలోనే రాశిగే టెంపుల్ అనేది వినబడిందారా ఉండదు మేము నిర్మాణం చేస్తున్నాము ఆ సౌత్ ఇండియాలో కవర్ చేసే ఒక జాగా ఈ పక్క కర్ణాటక ఈ పక్క తమిళనాడు ఈ పక్కలా ఆంధ్ర అట్లాంటివంటి ఒక ప్లేస్లో సర్వశక్తి కుమారపీఠం ప్రపంచంలోనే సర్వశక్తి దేవి ప్రధానంగా సర్వశక్తి దేవి కుమారస్వామి ప్రధానంగా అయిన తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలకు అతి దేవతలు పన్నెండు రాశులకు అతి దేవతలు అయిన తర్వాత తొమ్మిది గ్రహాలకు అతి దేవతలు ఇట్లాంటివంటి వనమూలికలతో ఆ మూలికల ఆ వనమూలికలు ఆ చెట్టు కానీ మాకు కానీ దగ్గర ఉండి మీకు మూలమందరం చెప్పి మీరే పరిష్కారం చేసుకునేటువంటి మొట్టమొట్టవసారి ప్రపంచంలో చూసే ఒక జాగా అంటే మాది ఇది కేవలము మీరు ఇంకా రెండు వేల ఇరవై లేకపోతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం లోపల ఖండితంగా మీరు చూస్తున్నారు అట్లాంటివంటి జాగాల మీరే పరిష్కారం చేసుకోవచ్చు మహాప్రతింగరాదేవి మెరుపుకాయల ఎంత మెరుపుకాయలు వేస్తే కూడా ఆ ఇదినేది ఇది అనేది ఉండదు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఘాటు అనేది ఉండదు అయిన తర్వాత మీకు ఏమి చెడుపులు దృష్టిలు మీకేమి పిల్లలకు పిల్లల గురించి మీ చదువు కానీ పిల్లలకు బా బాల అరిష్ట దోషం కానీ మీ పిల్లలకు పెళ్ళి కానీ అయిన తర్వాత పిల్లల పాపలు కానీ అయిన తర్వాత మీకు ఏమైనా దృష్టి కానీ ఏ కాయలైనా కానీ ఏ ఇబ్బందులైనా కానీ ఏ బిజినెస్ అయినా కానీ ఏ ఉద్యోగం అయినా కానీ ఇట్లాంటివంటి దోషాలకు మీరే మీ చేతి నుంచి వనమూలికలతో మూలమంత్రం చెప్పి మీరే చెప్పాలి ఆ మంత్రాలు అట్లాంటివంటి ప్రపంచంలో మొట్టమొట్టవసారి అవకాశం దొరికే జాగా సర్వశక్తి కుమారపీఠం అది మేము నిర్మాణం చేస్తున్నాము సౌత్ ఇండియాలోనే ఫేమస్ అయిన జాగాల మీరు అందరూ కూడా అక్కడికి రావచ్చు లేకపోతే మార్చు లేకపోతే ఫిబ్రవరి లాస్ట్లో హైదరాబాద్లో సర్వదోష నివారణ పరిహారం చేస్తున్నాము సర్వదోష నివారణ పరిహారం అంటే అసలు ఇంతవరకు మీరు చూసిండ్రు అయిన తర్వాత చూడరాదు జీవితంలో మొట్టమొదట చూసే ఒక యా మహాయాగము ఇంతవరకు మీకు డెబ్భై వయసు కానీ అరవై వయసు కానీ యాభై వయసు కానీ చూసిండ్రు అసలు మీ ఆయుష్ పూర్తిగా మీ జీవితంలో చూసిండ్రు ముందుగా చూడరు అట్లాంటివంటి మహాయాగము ఫిబ్రవరి లాస్ట్లో లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్లో మేము అరేంజ్ చేస్తున్నాము అందరూ కూడా ఈ ఒక మహాయాగం సర్వదోష నివారణ మహాయాగంకి కలవండి మీ సర్వ కష్టాలు కూడా దూరం చేసుకోండి మీ సర్వ పాపాలు కూడా దూరం చేసుకోండి అని తర్వాత మా దగ్గర వచ్చేవాళ్ళు కొందరు జాతకం మాత్రం చూస్తున్నారు మీరు వేరు ఎట్ల మార్గ మార్గదర్శనం ఇస్తున్నారు మీరు ఎట్ల పరిష్కారం మేము కనుక్కోవాలి ఏ పరిహారం చేసుకోవాలి మాకు అసలు మాకు ఏమీ తెలియదు అండి అక్కడ వెళ్ళాను జమ్స్ వేండినారు అక్కడ ఒక చాక వెళ్ళాను రుద్రాక్ష దా దారిచ్చండి అని చెప్పారు ఒక వెళ్ళాను కాలసర్ప దోషం పరిహారం చేసుకోండి అన్నారు కాశీకి వెళ్ళండిన్నారు గయాకి వెళ్ళండి ఉన్నారు మొత్తం వెళ్ళొచ్చాము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళొచ్చాను ఇంతవరకు మాకు పరిష్కారం దొరకలేదు అనేవాళ్ళు ఇదే మొదటోసారి ఇదే లాస్ట్ అనేసి మా సంస్థలో పరిహారం అనేది నెంబర్ వన్గా ఉంటుంది సిద్ధుల ఇది ఒక మూలిక ఒక వేర్లతో మీ పరిహారం ఒక వేర్లతో ఒకే ఒక వేరు ఒకే ఒక మూలమంతరం చాలు అట్లాంటివి అంటే వేరు మీరు మెడకు వేసుకుంటే కానీ అన్ని దోషాలు కూడా వెళ్ళిపోతుంది ఓకే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కాల్స్ లోకి వెళ్ళిపోదాము హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి ఫోన్ చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు ప్రియాంక అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను ఓకే చెప్పండి అమ్మా అది నా మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా అండి ఓకే చెప్పండి అమ్మా మీ డేట్ ఆఫ్ చెప్పండి

సరేనా చూస్తున్నారు కానీ ఇంకా ఓకే 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 ఏ పరిష్కారం చేశారామా ఇంతవరకు ఏం చేయలేదు చేసుకోవాలి చేస్తే కానీ ఖచ్చితంగా ఇప్పుడు గురుబలం వచ్చింది గురుబలం ఒకటే కాదు ఏ శుభకార్యాలకైనా కానీ గురుబలం వచ్చేసిందా అంటారు కాదు అసలు గురుబలం ఒకటే కాదు గురువు మంచిది చేస్తాడు చెడ్డది చేస్తాడు అందరికీ గురుబలం మంచిది చేయరాదు ఇది తెలుసుకోవాలి నేను అస్ట్రాలజీ ప్రొఫెసర్ కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేను చెప్పేది చక్కగా మీరు ఏం కరెక్ట్గా పర్ఫెక్ట్ చేయండి ఖచ్చితంగా వన్ నాట్ టెట్ డేస్ లోపల పరిహారం అవుతుంది సో మొట్టమొదటసారిగా మీకు కుజదోషం ఎక్కువ ఉంది కలత్ర దోషం ఎక్కువ ఉంది రెండు పెళ్లి జరిగేటువంటి దోషాలు ఉంది మీది పంచగ్రహాలు దుర్స్థానంలో పన్నెండో ఇంట్లో ద్వాదశం రాశిలో రాదు దానికి మీరు మొట్టమొదటిసారిగా కలత్ర దోషము గ్రహణ దోషము అయిన తర్వాత చాండాల దోషము కుజ దోషము మాంగళ్య దోషము మాంగళ దోషం అనేది పెళ్ళి అయిన తర్వాత మంగళని మీకు తొందర పెట్టేది ఇబ్బందులు పెట్టేది విడాకుల దూరం వెళ్ళేది ఇట్లాంటివంటి దోషాలు మీ జాతకంలో ఉండేదని కాబట్టి మీరు పరిష్కారం చేసుకోవాలి అల్పకాల దోషం అని చెప్తున్నాము ప్రేత దోషాలు వేరే ఒక ప్రేత ఆత్మ మీ దగ్గర మీ శరీరంలో చేరుకొని మీకు ఇబ్బందులు పెడుతోంది అది మీకు అసలు తెలియదు రాత్రి పూటలో పడుగుడైనప్పుడు ఇది మీకు తొందర పెడుతుంది మీకు అసలు మీకు తెలియదు అది ప్రేత దోషం చెప్తున్నాము అది మీకు ఎక్కువగా ఉంది ఏ సమస్యలు ఉందో అట్లా సమస్యకి మీకు పరి పరిష్కారం చిక్కపోతే మీరు హండ్రెడ్ పర్సెంటు ఇది ఎక్కువగా మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఎన్ని సంవత్సరాలు వెళుతూ కూడా అసలు పెళ్లి జరగదు ఈ పరిష్కారం చేసుకోండి చాలా బాగుంటుంది అయిన తర్వాత ఎడం చేతుల ఎమరాల్డ్ గ్రీన్ ఎడం చేతిలో నీలము అంటే బ్లూ సఫైరు బ్యాంకాక్ది అసలు వేరాదు స్లోండ్ వేయండి లేకపోతే అమెరికన్ డైమండు బ్లూ కలర్లో ఉంటుంది అదంతా కూడా వేస్తున్నారు తక్కువగా తక్కువ అని చెప్పేసి కొందరు వేస్తున్నారు బట్ అసలు ఒరిజినల్ వేయండి ఒక క్యారెట్ వేయండి చాలు రెండు కలిసి కానీ ఎడం చేతిలో మద్యం వేలకు సర్పవ చెప్తాం శనివేలు కూడా చెప్తాం శనివారం రోజు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోగా పూజించి వేసుకోండి మంచి జరుగుతుంది నమస్కారం ఓకే నెక్స్ట్ కాల్ చేద్దాము హలో 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 నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు నా పేరు సత్యభవాని అండి తనకు నుంచి వస్తున్నాను సత్యభవాని గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అవునండి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా చెప్పండి మూడవ తారీఖు ఓకే మూడవ నెల

ఇయర్ నుంచి కొంచెం ఓకే ఓకే చాలా బాగుంది మా టైము చాలా బాగుంది మీ జాతకము ఏమి ఇబ్బందులు లేవు మీరుగా అది క్రియేట్ చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు చాలా బాగుంది మీరు ప్రతి బుధవారం రోజు విష్ణు క్రాంతి వేరు అయిన తర్వాత తులసి చెట్టు వేరు విష్ణు క్రాంతి వేరు తులసి చెట్టు వేరు ఈ రెండు వేర్లు బుధవారం రోజు మీరు దాన్ని తీవాలి ఒక ఇంచు తీసుకొని వేసి వెండే తాయితలో లేదా బంగారం తాయిత్లో వేసుకొని సిద్ధి చేసి ఓం నమో నారాయణ నమ అనే మంత్రాలు పాటించి మీరు సిద్ధి చేసి మెడకు వేసుకోండి లైఫ్ లాంగ్గా ఆ జీవితం పూర్తిగా వేసుకోండి అయిన తర్వాత డైమండ్ డైమండ్ అనేది మీరు ట్వంటీ సెంట్ అని చెప్తాం ఫార్టీ మిల్లీగ్రామ్ ట్వంటీ సెంట్ అంటే ఫార్టీ మిల్లీగ్రామ్ మీరు ఆ ఎడం చేతిలో ఉంగరం వేలకు వేసుకోవాలి శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు సేమ్ మీరు శుక్రవారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి వారం కూడా తప్పకుండా ఉప్పు తీసుకురావాలి ఇంటికి ఉప్పు తీసుకురావాలి రాక్ సాల్ట్ అని చెప్తున్నాము కదా దాన్ని తీసుకురావాలి మీరు శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండాలి శుక్ర మంగళయోగం శుక్రుడు మంగళడు బలము కానీ ఏకాదశ భావంలో లగ్నాధిపతి బాగుండేది కాబట్టి శుక్ర మంగళయోగం మంగళకరముగా ఉండాలి మీరు జీవితం పూర్తిగా అంటే శుక్రవారం ప్రతి శుక్రవారం రాక్ సాల్టు అంటే పౌడర్ సాల్ట్ కాదండి రాక్ సాల్ట్ తీసుకురావాలి పది రూపాయలు ఉంటుంది కేజీ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి తీసుకొని వచ్చి మీరు ఇంటి పూజారములు పెట్టుకొని వాడవాలి మీరు లేకపోతే రోజు మీరు స్నానం చేసేటప్పుడు దాన్ని కొంచెం వేసుకోవాలి ఇరవై గ్రాం ముప్పై గ్రామ్ వేసి స్నానం చేయాలి వేరే వాళ్ళకు దానం చేయరాదు చేస్తే కానీ మీ మొత్తం మీ యోగం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళ దారిద్ర్యమే మీకు వస్తుంది ఇది ఫాలో చేయండి అయిన తర్వాత శ్రీ రంగనాథుడు దర్శనం ఎక్కువ చేయండి మీరు శ్రీ రంగనాథుడికి ఎక్కువ శుక్రవారం రోజు జీవితం పూర్తిగా పరిష్కారం చేసుకోరావాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి ఇంట్లోనే మహాలక్ష్మి పూజలు చేసుకోరండి ఇది మొత్తం పరిహారం అవుతుంది అయిన తర్వాత మీరు ఓం ఐం రేం శ్రీం మహాలక్ష్మి అని మహా అన్న మంత్రాలు మీరు పట్టించండి మంచి జరుగుతుంది నమస్కారం నెక్స్ట్ కాల్కి వెళ్దాము హలో నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు

జగనాథరెడ్డి ఓకే ధనిష్ట నక్షత్రము ఏకాదశా పాదము బట్ మకర రాశి అండి మకర రాశికి ఇప్పుడు రెండున్నర సంవత్సరం నుంచి అసలు బాగలేదు ఇంకా ఐదు సంవత్సరాలు బాకీ ఉంది సో సాడేసాతి అని చెప్తున్నాం దీనికి సాడేసాతికి మీరు నువ్వులతో మీరు పరిహారం చేయాలి నువ్వులు తాటిబెల్లము వినపడింటారు మీరు తాటి బెల్లం నువ్వులు అయిన తర్వాత ఏంచి దాన్ని తాటిబెల్లంతో పౌడర్ చేసి రోజు తినవాలి అది శనీశ్వరుడు దేవాలయం నిచ్చి మీరు పాదంతో దగ్గర పెట్టి అర్చన చేయాలి ధనిష్ట నక్షత్రం మకర రాసి అతని పేరు చెప్పేసి అర్చన చేసేది అర కేజీ కాయలు అయిన తర్వాత మళ్ళీ మీరు రెడీ చేసుకోవాలి రోజు ఉదయం సాయంత్రము తినవాలి దాన్ని కానీ శని కంట్రోల్ అవుతాడు మందము ఆయన తర్వాత మరిచిపోయేది చదువు గురించి కానీ వేరే వేరే మందం అనేది ఉంట కానీ ఈ నువ్వులు కానీ మంగళ మందం అనేది వెళ్ళిపోతుంది అయిన తర్వాత చదువులు ఎక్కువగా ఇప్పుడు చదువుకి అడ్డం పెడుతుంది అందుకే ఇది తినవాలి అయిన తర్వాత ప్రతి శనివారం ఈరోజు శనివారం కదా సాయంత్రం పూట్ల సంధ్యాకాలం చెప్తాం ఇంట్లోనే నువ్వుల నూనెల నీల రంగు బట్ట అంటే బ్లూ రంగులు ఉండే బట్టలతో మీరు దీపం వెలిగించాలి రోజు వెస్ట్ సైడ్ ఉండాలి పడమట అంటే వత్తి పడమట దిక్కుల పూజారముల వెలిగించి మీరు అతను కోసపెట్టి ఓం షం శనీశ్వర మంత్రాలు పట్టించమని చెప్పండి అయిన తర్వాత ఆంజనేయ గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోరామండి లేకపోతే మీరు అర్చన చేయండి ఇది చేసుకొని కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నుంచి వాడికి చాలా దోషాలు ఉండేది కాబట్టి ఫ్రెండ్స్ని అసలు దూరం పెట్టండి మంచి జరుగుతుంది నమస్కారం ధన్యవాదాలు గురువు కాలశకర సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలను తెలియజేశారు నమస్కారం ఇది వాటి కాల కాలచక్ర కార్యక్రమం నమస్తే